हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल लक्ष्मी सिंधु। नीन भी लक्ष्मी। नैन चाला सिंपल चाला टेस्टी चिकेन बिर्यानी एला तैयार चेसुको चूपिस्तान। चिकेन बिर्यानी चिन्न पिल्लल कूडा चेसुकोवच्चंडी। इंट्लो उंडे चाला तक्कुव इंग्रीडियंट्स तो चाला ईजीगा मंची ग्रेवीगा चिकेन बिर्यानी चेसुकोवच्चु। नार्मल का बैचलर्स उंटारु कदंडी, बैचलर्स के चिकेन बिर्यानी अंटे चाला इष्टं गानी చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు। అలాంటి వారు చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట। చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోని చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు। ఒక్కసారి మీరు ఈ చికెన్ బిర్యానీ ట్రై చేశారంటే ఇంకెప్పుడు చికెన్ బిర్యానీ చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది। ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ పడతాయండి। అయితే ఈ టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా తప్పకుండా ट्राई चेयंडी। चिकेन बिर्यानी तैयार चेसुकोवडानिकी नेनु इक्कड अर किलो चिकेन तीसुकुन्नानु। तीसुकुन्न तर्वात नीट्गा शुभ्रं चेसुकोनि पेट्टुकुन्नानु। अर किलो चिकेन की अर किलो बिय्यं तीसुकुन्नानु अन्नमाट, बासमती राइस अंडि इवि। ఇక్కడ నేను చూపిస్తున్న చిన్న గ్లాస్ తో 1/2 కిలో బియ్యం అంటే 3 గ్లాసుల బియ్యం అయ్యాయండి। కొల్చుకోవాలి మనము రైస్ ని। 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకొని ఇలా జాలీలో వేసుకొని నీళ్ళన్ని కూడా వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇలా రైస్ ని మనము రెడీగా పెట్టేసుకోవాలి। తర్వాత చికెన్ ని నీట్గా కడిగి పెట్టుకున్నాక 1/2 కిలో చికెన్ కి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ ని, 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోండి। తర్వాత 1 టీ స్పూన్ ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసేయండి। వేసేసిన తర్వాత ఒక కప్పు వరకు కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఆకుల్ని ఒక కప్పు అయ్యేటట్టుగా రెండింటిని కూడా వేసుకొని ఈ మొత్తం మసాలా అంతా కూడా చికెన్ కి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి। మొత్తం మసాలా అంతా కూడా చికెన్ కి పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత దీని పక్కన పెట్టేసుకోండి। తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ ని పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి। నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి। ముందుగా అయితే చికెన్ లో 1 టీ స్పూన్ కారం వేసాను కదా, ఈ పచ్చిమిర్చి కారం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట, అందుకే తక్కువ కారం వేసాను। తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ రెండింటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలి। కుక్కర్ మూత పైన విజిల్ ని తీసేసి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించేసుకోండి। 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అంతా కూడా కొంచెం మగ్గుతుంది। ఇలా మగ్గుతున్నప్పుడు ఒక రెండు టమాటాలను కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి। రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతాయండి। నేను ఇక్కడ పెరుగేమీ వేయట్లేదు, టమాటాలు మాత్రమే వేస్తున్నాను। ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి। మళ్ళీ కూడా విజిల్ లేకుండా మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించేసుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనం వేసుకున్న టమాటా అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది। చికెన్ లో ఉండే వాటర్ కూడా కొద్దిగా తేలుతూ వస్తుందన్నమాట। ఇలా వచ్చినప్పుడు ఈసారి మూత పెట్టుకునేటప్పుడు కుక్కర్ మూతపైన విజిల్ పెట్టేసుకోవాలి। విజిల్ పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ చికెన్ ని ఉడికించుకోవాలి। అలా ఉడికించుకుంటే వాటర్ ఏమీ లేకుండా గానీ అందులో ఉండే గ్రేవీ తోనే చికెన్ చక్కగా ఉడికిపోతుందన్నమాట। చూడండి, ఇలా 2 విజిల్స్ తర్వాత ఒకసారి మనము కలుపుకోవాలన్నమాట। కలుపుకున్న తర్వాత ముందుగా మనము నీళ్ళలో నుంచి నానబెట్టుకున్న రైస్ ని తీసుకున్నాం కదా, ఆ రైస్ ని వేసుకోవాలి। వేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనము ఏ గ్లాస్ తో అయితే రైస్ ని తీసుకున్నామో అదే గ్లాస్ తో 3 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి। నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళే వేస్తున్నాను। ఆ నీళ్ళైతే దానికి కరెక్ట్ గా సరిపోతుంది। లోపల ఇంకా కొద్దిగా గ్రేవీ కూడా ఉంది కాబట్టి మనకి బాస్మతి రైస్ అయితే 3 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళైతే సరిపోతాయి। ఈ టైం లో మనము నీళ్ళు వేసాక ఉప్పును ఒకసారి చెక్ చేసుకొని మన టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలి। ఇప్పుడు నేను కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసాను। వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మనము విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి। విజిల్ పెట్టి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ రానివ్వాలి, అంతకంటే ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి।
హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పూర్తిగా చల్లగా అయిన తర్వాత మూతను తీసి చూడండి. మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఎంత బాగా వస్తుందంటే అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది. మంచి గ్రేవీగా వస్తుంది. అసలు తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఎంత టేస్టి బిర్యానీ ఎవ్వరు చేసుకోలేరండి. అంత టేస్టీగా వస్తుంది. మనకి చికెన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందన్నమాట. ఎలాంటి డౌట్ లేకుండా చాలా టేస్టీగా పొడిపొడిగా చాలా ఈజీగా బిర్యానీ చూసారు కదా, యమ్మీ యమ్మీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చిన్న పిల్లలు కూడా చేసేయొచ్చు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు తప్పకుండా మీరు కామెంట్లో అయితే షేర్ చేసేయండి. చూస్తున్నారు కదండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లక్ష్మీ సింతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.